ఇట్స్ ఏమంటాం మనం ఏమనిపిస్తాం, దీస్ ఆర్ కాల్డ్ టెన్నిస్ ట్రైల్స్. ఇన్ ఇంగ్లీష్ నులితేగలు ఏమనిపిస్తా అంటే, ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హావ్ ద దీస్ ఆర్ కాల్డ్ టెన్నిస్ ట్రైల్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ స్టెమ్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ స్టెమ్, ది స్టెమ్ ఇస్ ఆల్సో లుక్ లైక్ వెరీ వీక్ స్టెమ్. దే కెనాట్ గ్రో ఇన్ టు ది ఎరెక్ట్ కండిషన్, అంటే నెటల్ ఇండు అది పెరగలేదు. దీని స్టెమ్ చాలా వీక్ గా ఉంది. దీనికి ఏమున్నాయంటే చిన్న చిన్న టెండ్రిల్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు, వాట్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దీస్ టెండ్రిల్స్? చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రకృతిలో ప్రతిరోజు పిల్లలు. వాట్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దీస్ టెండ్రిల్స్ అంటే వాడు చెప్తాడు మనకి. ఏమని చెప్తాయంటే, ఇవి చుట్టూ చుట్టుకొని ఒక ఆధారాన్ని పెంచుకొని ఏదన్నా ఆధారం జరగాలి వాటిని చుట్టేసుకొని తిరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇవి నిమితేయగలుగుతాడు, ఎందుకు చుట్టేసుకుంటున్నాయి, ఎందుకు ఆ విధంగా వెలిపెట్టుకుంటున్నాయని చెప్పి పిల్లల్ని మనం అడగాలి. అడిగినప్పుడు వాడు చెప్తాడు, ఎందుకంటే దీని స్టెమ్ దీని స్టెమ్ లుక్ లైక్ వెరీ బిగ్ అండ్ ఆల్సో దే ఆర్ నాట్ గ్రోత్ ఇన్ ది ఎరెక్ట్ కండిషన్. సో దట్స్ వై దీస్ ప్లాంట్స్ ఆర్ దీస్ ప్లాంటిక్స్ ఆర్ కనెక్టింగ్ విత్ కనెక్టింగ్ విత్ అందర్ వన్. సో దట్స్ వై దీ స్టెమ్ ఆర్ వెరీ బిగ్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ది స్పెషల్ క్యారెక్టర్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ మీన్స్ దే హ్యావ్ టెండ్రిల్స్ అండ్ ది స్టెమ్ ఇస్ లుక్ లైక్ ఆల్సో ఇన్ టు వెరీ బిగ్. దీస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ remaining plants. So this one and cucumbers, if you observe, these almost all the plants are look like the stem is look like it is very big and also having some of the tendrils and they could be nulitegalu undi. So that's why they connect with another one and to grow into the, so ala perugutu undi cheptunnam. Anduke these stems chaala big ga unnai. These stems big ga undi kabatti adi ఎటలీలు పెరగలేదు కాబట్టి. సో ఇవి ఏ కండిషన్లో ఉన్నాయంటే ఆ నృతీయంగా కలిగి క్రీపర్స్ లాగా ఎగబాకే మొక్కలుగా ఉంటాయి అని చెప్పి మన పిల్లవాడికి ఇవి చూపిస్తూ మనం చెప్పడం ద్వారా, సో ఆ మొక్కల్లో ఉండే ఒక భాగాన్ని పిల్లవాడు చాలా బాగా అర్థం చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూపిస్తుంది చెప్తాడు చామంతి. సో చామంతి చెప్పిన వాడు తీసి తెలియదు కాబట్టి దిస్ ప్లాంట్ నేమ్ ఇస్ కాల్డ్ క్రైసాంథెమం. And what is this plant name? Marigold. If you observe this plant stems and this plant stems, if you observe, what are the main difference in these two plant stems? These stems are look like it is very big and these stems are look like into, to compare this one, these are very, these are strong. And also these plants, if you observe, they have tendrils. Tendrils unnaya? Deeniki unnaya? Levu. Levu cheptaru tendrils. Enduku deeniki tendrils ante deeni stems tho poluchinappudu deeni stems ela unnayi ante deeni kandalu ela unnayi ante so koncham gattiga undali anduke deeniki nilabadi peragalu ani cheppi pillavadu ante manam cheptam. Manam cheppukunda pillavadu ante manamu ee vishayam cheppinchinappudu so pillavadu deeniki 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 enduku tendrils unnayi deeniki enduku tendrils levu nilabadi levu ani vishayanni easyga find out chestaru. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాం, ఇది ప్లాంట్ నేమ్ అడుగుతాం. అడిగినప్పుడు వీటి ఏమంటామంటే మరి ఇటువంటి ప్లాంట్స్ ని ఇందాక మీకు క్రీపర్స్ అన్నారు, ఇందాక నిమితేగలు ఉండాలంటే ఏమన్నా క్రీపర్స్ అన్నారు. ఈ ప్లాంట్స్ ని ఏమంటాం అంటే పిల్లవాడిని అడుగుతాం. అడిగినప్పుడు పిల్లవాడు ఏం చెప్తాడు, మీరేం చెప్తారు ఈ ప్లాంట్స్ ఏంటి అంటే పొదలు. సో అంటే ఎక్కువ ఎత్తు పెరగకుండా కొంచెం తక్కువ ఎత్తు పెరిగి అవి గ్రో అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్స్ ని మనం ఏమని చెప్పొచ్చు అంటే పొదలు అని చెప్తాం. అంటే మనం చెప్పకుండా పిల్లవాడి చేతి చెప్పించినప్పుడు పిల్లవాడి యొక్క అవగాహన క్లాస్ లోనే ఉంటుంది. అలా కాకుండా మనం కంటిన్యూగా లెక్చర్ మెదడులో చెప్పుకుంటే సేపు ఉండడం తర్వాత ఆటోమేటిక్గా పిల్లవాడు వేరే ఏదో కండిషన్ లో వెళ్ళిపోవచ్చు. అందుకని మొత్తం ఇవి మనం చూపిస్తూ పిల్లవాడిని అడిగినప్పుడు పిల్లవాడి క్లాస్ లో భాగం ఇవ్వాలి అని నా అభిప్రాయం. నెక్స్ట్ ఇది అడుగుతాం మనం, వాట్ ఇస్ దిస్ ప్లాంట్ నేమ్? మ్యాంగో. సో నెక్స్ట్ అడుగుతాం, వాట్ ఇస్ దిస్ ప్లాంట్ నేమ్? ఇండియన్ గూస్బెర్రీ. సో వాట్ ఇస్ దిస్ ప్లాంట్ నేమ్? ఆరెంజ్. ఆ ఇవన్నీ అడిగినప్పుడు వీటి గురించి కంపేర్ చేస్తాం, వీటి గురించి టెండ్రిల్స్ ని బుషెస్ ని ఫిట్టింగ్ చేస్తాం. ఫిట్టింగ్ చేసినప్పుడు మూడింటి యొక్క స్టెమ్స్ ని కంపేర్ చేయమని చెప్పి
పిల్లలు పెడతాం అంటే పిల్లలుండే అడిగి తెలుసుకోవాలి. సో మనమే కాబట్టి త్వరగా ముగిస్తాను ఉద్దేశంతో స్పీడ్ చెప్తున్నాం. సో స్టెమ్స్ మనం కంపేర్ చేయమని చెప్తారు. ఏ టైప్ స్టెమ్ బాగా స్ట్రాంగ్ ఉంది మూడిటర్ అడిగినప్పుడు విన్నాడు చెప్తాడు. సో స్టెమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇవి ఎంత పెరుగుతాయి అన్నిటికంటే ఎత్తి ఎక్కువగా పెరుగుతాయి చెప్తారు. ఈ పిల్లవాడికి ఎక్కువ ఇవి ఎంత పెరుగుతాయి అంటే ఇవి కూడా చెప్తాడు. కొంచెం ఎంత పెరుగుతుంది మన ఇంట్లో అభివృద్ధి మంచి చెట్టు తీసుకుంటా మనం చెప్తాం. ఇది కూడా కొంచెం పెరుగుతుంది. తర్వాత ఇది ఎంత పెరుగుతుందంటే చాలా పెరుగుతుంది అని చెప్తాడు. తర్వాత మనం ల్యాబ్జెట్ కూడా చెప్తున్నాం ఎంత పెరుగుతుందంటే చాలా. స్టెమ్స్ ఎలా ఉంటాయి ఈ మూడింటి యొక్క స్టెమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి పిల్లలు పెడుతుంది. సో వచ్చింది చాలా వీక్ గా ఉంది. తర్వాత పచ్చింది రెండో పోల్చుకున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. దీని స్టెమ్ ఎలా ఉందంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి చాలా ఎత్తుగా పెరిగి వీటి స్టెమ్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే వీటిని ఏమని అంటాము అని చెప్పి. సో వాటిని ఏం చెప్తారంటే పిల్లవాడు చెట్లు. ఇప్పుడు నెక్స్ట్ పిల్లవాడికి మనం చెప్తాం అన్నమాట దేని ప్లేస్ చేసుకొని ప్లాంట్స్ ప్లాంట్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫైడ్ చేయొచ్చు అని చెప్పి పిల్లవాడిని అడుగుతారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ క్లాసిఫైడ్. సో పేపర్స్ బుషెస్ ట్రీస్ దేని బేస్ చేసుకుని త్రీ టైప్స్ గా డివైడ్ చేస్తారు. ఎందుకని స్టెమ్స్ బేస్ చేస్తున్న మూడు రకాలు ఏంటంటే వాటి యొక్క స్టెమ్స్ ఎలా ఉన్నాయో పిల్లవాడి పేపర్స్ బుషెస్ ట్రీస్ యొక్క స్టెమ్స్ చెప్పి వాటి గురించి డిఫరెన్సెస్ అవన్నీ పెరుగుతాయి అని చెప్పేసి మనం వాటి వాటి త్రీ టైప్స్ ఆఫ్ స్టెమ్స్ మధ్యండి ర్యాంక్ అని చెప్పి బేస్డ్ ఆన్ ది స్టెమ్స్ ద ప్లాంట్స్ ఆర్ డివైడెడ్ ఇన్ త్రీ టైప్స్. వన్ ఇస్ పేపర్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ బుషెస్ అండ్ థర్డ్ వన్ ఇస్ ట్రీస్. సో నెక్స్ట్ మనం ఈ విధంగా మన సింపుల్ డిమాన్స్ట్రేషన్ ఇచ్చి పిల్లవాడి మనం వస్తాం.